అక్రమంగా రాహుల్ గాంధీ గారిని ఎక్కడో జరిగిన కేసులో ఎప్పుడో జరిగిన స్పీచ్ లో ఏదో మాట్లాడాలని సూరత్ కోర్టులో పార్లమెంట్ సభ్యునిగా డిస్క్వాలిఫై చేపించి కోర్టు సమయం ఇచ్చినా బెయిల్ ఇచ్చే సమయం ఇచ్చినా ఇవ్వకుండా ఈ రోజు 30 రోజుల సమయం ఉన్న డిస్క్వాలిఫై చేపించి ఈ రోజు ప్రజాస్వామ్యం లేదని నిరూపించను సోదరులారా మీ అందరికీ ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి ఇంతకుముందు భారతదేశ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమరంలో ఏ విధంగా పోరాడిందో మన ప్రతిపత్తి నాయకుడు సోదరుడు బట్టి విక్రమార్క గారు మన కళ్ళ కళ్ళట్టు చూపించను మీ అందరికీ ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశం కోసం వాళ్ళ కుటుంబం వాళ్ళ నాయనమని వాళ్ళ నారగాని పోగొట్టుకున్నాడు రెండు సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ప్రభుత్వం ఆయన చెప్పిన ఒకటే మాట నాకు పార్లమెంట్ సభ్యుడు పైన వరలేదు నాకు ప్రజలు కావాలి దేశం ముఖ్యమని చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు అందుకనే మీ అందరికి మరొకసారి వారికి అన్నగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరొక వచ్చే ఎన్నికల్లో గెలుపించుకుందాం సోనియా గాంధీ రుణం తీర్చుకుందాం మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మనం అందరం కలుస్తున్నాం మీరందరూ అనుకుంటున్నారు సోషల్ మీడియాలో ఒక్కొక్క ప్రకటనలు వస్తున్నాయని అవన్నీ ఏమీ లేదు కేసీఆర్ గురించి మనం ఆలోచించాలి కేసీఆర్ బొత్తడికి వెళ్ళి నేను రెండు నెలల కింద చూడండి మహారాష్ట్ర నాయకులతో మీటింగ్ పెడతాడు ఒరిస్సా నాయకులతో మీటింగ్ పెడతాడు కర్ణాటక నాయకులతో మీటింగ్ పెడతాడు తెలంగాణలో ఏం జరుగుతుంది వడగళ్ళ వాన వస్తే రాళ్ల వాన వస్తే రైతులు ఇవాళ నష్టపోతే పోయే నాదుడు లేడు ఒకవైపు ఎమ్మెల్యేలకు ఆప్య సమరాలు చేసుకోమంటే వాళ్ళు మధ్యాహ్నం బిర్యానీలు రాత్రులు మందులు బిర్యానీలు తాగి గ్యాస్ సిలిండర్ పేలిపోయి నిన్న ఖమ్మంలో ముగ్గురు చచ్చిపోయింది ఇవాళ ఈయనేమో భారతదేశం చూస్తాడంట తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది బంగారు తెలంగాణ అయిపోయిందా తెలంగాణ బంగారం అయిందా మరి కేసీఆర్ భారతదేశం పంపిస్తావా ఇక్కడ బంగారం అయినట్టు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అందుకనే కేసీఆర్ గారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇవాళ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఓరుకి లేదు మీరు మాట మారడానికి సింగరేణి తెలంగాణ రాష్ట్రానిది మీరు ప్రైవేట్ పరం చేయడానికి ఇక్కడ తాడిచెర్ల అనే ఒక పెద్ద మైనని ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావా లేదా ఒక్కసారి మీరు ప్రమాణం చేయాలి కేసీఆర్ గారు తాడిచెర్ల మైనరే కాదు రాష్ట్రాన్ని దోసుకెత్తిని ఇవాళ కాంగ్రెస్ ఇవాళ పార్టీలు మాట్లాడుతున్నారు దేశానికి మొత్తం కూడా అన్ని పార్టీలకు కూడా ఎలక్షన్ పైసలు ఇచ్చేంత వచ్చినాయంటే ఇక మనం మీరందరు మీరే లెక్కేసుకోవాలి ఇక 8 లక్షల కోట్లు ఉన్నాయని దగ్గర ఎన్ని భూములు తిన్నాడు ఇవన్నీ భారతదేశం ఖర్చంతా ఆయన పెట్టుకుంటాడంట అందుకనే మీరందరూ ఆలోచించండి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మళ్ళా ఇవాళ బలగం సినిమా అందరు చూసినా మీరు అందరు చూసారు కదా 20 ఏళ్ల కింద విడిపోయిన కుటుంబం మళ్ళా కలిసిపోతుంది ఇవాళ కాంగ్రెస్ కుటుంబం అందరు వచ్చింది ఇవాళ మన బళ్ళు బట్టి గారు బట్టి ప్రతిపక్ష యాత్ర ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఎమ్మడి మేము పాదయాత్ర చేసినాం ఇవాళ బట్టి గారిని చూస్తుంటే మళ్ళా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నాడు ఇవాళ అదే ధోతి అదే ప్రజలు అదే తెంటి కింద పండుకొని అదే ధోతి కట్టుకొని చెయ్యకుండా అవ్వ తాతల దగ్గరికి పోయి అవ్వ నీకు పెన్షన్ వస్తుందా నీకు ఆరోగ్యశ్రీ వస్తుందా నీకు ఇల్లు వచ్చిందా అని ప్రతి గ్రామానికి ప్రతి పొలం దగ్గరికి పోయి ఆయన ఇంత ఎండలో పడుతున్న కష్టాన్ని చూసాం ఒకవైపు బిజినెస్ వచ్చిన పాదయాత్రలు అందుకనే మీ అందరికీ చెప్తున్నా ఇవాళ ఇంత కష్టపడేది మాకు పదవులు అవసరం లేదు మీ దాంట్లోనే ఎమ్మెల్యేలు అవుతారు మీరే ఎంపీలు అవుతారు మీరే మినిస్టర్లు అవుతారు అందుకనే తెలంగాణ బాగుండాలనేది మన కోరిక